ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక అద్భుతమైనటువంటి వీడియో ఇవ్వబోతున్నాను అందించబోతున్నాను ఇది రెండు వేల పద్దెనిమిది నవంబర్ లో జరిగినటువంటి సంఘటన ఇరవై ఏళ్ల వయసు ఉన్నటువంటి జాన్ అలైన్ అనే ఒక వ్యక్తి భారతదేశానికి ఉత్తరాన ఉన్నటువంటి సెంటినెల్ ఐలాండ్ అన్న దాంట్లోకి ఆ ఐలాండ్ లోకి ద్వీపంలోకి ఆయన అక్రమంగా ప్రవేశించాడు ఈ జాన్ అనే అతను అసలు ఆ సెంటినెల్ కి చెందినటువంటి ఆదిమ తెగ వాళ్ళు మన విధానంగానే మన జీవన విధానం కానీ వాళ్ళకి ఏమీ తెలియదు వాళ్ళ ఆదిమ జాతులకు చెందినటువంటి వాళ్ళు అనమాట వాళ్ళ దగ్గరికి ఇతను దొంగతనంగా ప్రవేశించాడు వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాడంటే వాళ్ళకి క్రిస్టియానిటీ బోధించడానికని చెప్పేసి ఈ అలెనో ఆ ద్వీపంలోకి అడుగు పెట్టాడు ఈ సెంటినెల్ ద్వీపంలోకి వెళ్ళడానికి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులకి ఈయన ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ వాళ్ళకి లంచం ఇచ్చి బాబు నన్ను అక్కడ ఆ సెంట్రల్ ద్వీపాన్ని దగ్గర తీసుకెళ్ళండి నేను వాళ్ళకి క్రీస్త్ బోధనలు చెప్పాలి అని చెప్పేసి రెండు వేల పద్దెనిమిది నవంబర్ పద్నాలుగు నాడు ఈ ప్రయాణం అనేది స్టార్ట్ అయింది ఇది కూడా అర్ధరాత్రి పూట స్టార్ట్ అయింది ఎందుకంటే మనకి ఇండియన్ కోస్ట్ గార్డు వాళ్ళు అక్కడ ఆ ఏమిటి కాపలా కాస్తుంటారు వాళ్ళకి తెలియకుండా వెళ్ళాలి కాబట్టి నైట్లో ప్రయాణం అనేది వీళ్ళ ప్రయాణం అనేది కొనసాగిందనమాట ఆ పడవ ద్వారా ఆ ద్వీపం దగ్గరికి వాళ్ళని తప్పించుకుంటూ వెళ్ళాడు ఇతనితో పాటు ఏమేమి తీసుకెళ్ళాడంటే తనతో పాటు ఈ జాను ఒక గోప్రో ప్రో కెమెరా ఒకటి తర్వాత ఒక ఫుట్బాల్ ఒకటి ఫుట్బాల్ తీసుకెళ్ళాడు తర్వాత కొన్ని ఎండు చేపలు తీసుకెళ్ళాడు తర్వాత ఒక చిన్న పడవ ఒకటి తను మళ్ళీ సేఫ్గా బయటికి రావడానికి ఒక చిన్న పడవ ఒకటి ఇవన్నీ తీసుకొని పెద్ద పడవలో అక్కడికి ఆ ద్వీపం దగ్గరికి వెళ్ళాడు రోజులో నవంబర్ పదిహేనుకి వెళ్ళా అక్కడికి వెళ్ళాడు ఆ ద్వీపం దగ్గరికి వెళ్ళాడు మిమ్మల్ని మీరు కొంత దూరంలో ఉండండి అని చెప్పేసి వాళ్ళని ఆ ద్వీ మత్స్యకారుని ఆ బోట్ని కొంత దూరంలో ఆపేశాడు ఆపేసి ఈయనప్పుడు ఆ చిన్న తన దగ్గర ఉన్నటువంటి చిన్న పడ వేసుకొని అక్కడికి వెళ్ళాడు అన్నమాట అక్కడ ఆ ద్వీపం దగ్గరికి వెళ్ళేటప్పటికి ద్వీపం దగ్గర ఒక గుడిసె ఒకటి కనిపించింది చిన్న గుడిసె ఆ గుడిసెలో మహిళలు ఏదో మాట్లాడుకుంటున్నారు వాళ్ళ భాష వాళ్ళే కదా మన భాష వాళ్ళకి రాదు వాళ్ళ భాష మనకి రాదు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు మహిళలు అక్కడ మాట్లాడుకోవడం ఈయనకి అనమాట దాని దగ్గరికి వెళ్ళాడు అయితే ఈయన ఎప్పుడైతే ద్వీపం ఆ గుడిసెల దగ్గరికి సమీపానికి వెళ్ళాడో అక్కడ ఇద్దరు మనుషులు చెంటనెల్లిస్ ఆదిమ తెగలకు చెందినటువంటి ఇద్దరు మనుషులు ఏం చేశారంటే ఈయన వైపుకు ఆ విల్లంబులు బాణాలు పట్టు వేసుకొని దగ్గరికి వచ్చేసారు ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఈయనం ఏం చేశాడంటే లేదు నేను జీసస్ క్రీస్తు నన్ను పంపించాడు నా పేరు జాన్ మీకోసం నేను చేయడానికి ప్రార్థన చేయడానికి ఇక్కడికి వచ్చాను నన్ను క్రీస్తు పంపించాడు నా బోధనలు వినండి అని చెప్పి నేను చెప్పడం ప్రారంభించాడు దాంతో వాళ్ళు ఏం చేశారు వాళ్ళకి ఇవన్నీ తెలియదు కదా వాళ్ళు మనం హాని చేయడానికి వచ్చామని అనుకుంటారు కానీ ఏదో మంచి చేయడానికి వచ్చామని వాళ్ళు అనుకోవట్లేదు అనుకొని ఏం చేశారంటే వీళ్ళు బాణాలు గట్టిగా ఎక్కిపెట్టారు ఎక్కిపెట్టేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఈ జాన్ ఏం చేశాడంటే ఇంకా వాళ్ళతో ఉండడం కష్టం అని చెప్పేసి తను తెచ్చుకున్నటువంటి ఆ పడవ ఉంది కదా చిన్న పడవలో ఆ పడవలో నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చేసాడు ఈయన బ్యాక్ వచ్చి మళ్ళీ ఏం చేశాడు అక్కడతో ఆగలేదు ఈయన ఈయన మళ్ళీ ఉత్తరం వేపు ఉన్నటువంటి ఈ ఇదే సెంటర్నెల్ ద్వీపంలో ఉత్తరం వైపు నుండి ఇంకొక ప్రదేశం వైపు నుంచి అటువైపు వెళ్ళాడు అంటే అక్కడైతే బతుకు జీవుడు అని బయటికి బయటపడ్డాడు కానీ అక్కడతో ఆగలేదు ఆయన ఇంకా ఏదో చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళకి ఏదో సహాయం చేయాలి వాళ్ళని ఏదో జీసస్ క్రీస్తు బోధనలు వినిపించాలనే ఉద్దేశమే ఉంది ఆయనకి భయమై భయం భయపడలేదు వాళ్ళని చూసి మళ్ళీ ఇంకో చోటికి వెళ్ళాడు ఏది వేరే చోటికి వేరే ప్రాంతానికి వెళ్ళాడు అయితే ఈసారి ఈయన ఆయన వెళ్ళిన ప్రాంతంలో ఇక్కడ ఇద్దరే ఉన్న ఇంతకు ముందు ఇద్దరు కనిపించారు కానీ ఇప్పుడైతే ఆరుగురు ఉన్నారు అక్కడ సెంట్రనల్స్ తెగించిన వాళ్ళు ఆరుగురు ఉన్నారు ఆరుగురు ఉండేసరికి ఈయన ఈయన చూసి ఈయన మళ్ళీ మొదట్లో మొదలు పెట్టాడు మీకు క్రీస్తు బోధన చేయడానికి అది అని అంటే వాళ్ళు ఏదో భాషలో మాట్లాడడం స్టార్ట్ చేస్తారు బాణాలు పట్టుకున్నారు వాళ్ళు రెడీగానే ఉన్నారు వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడుతున్నారు మాట్లాడుతుంటే ఏం చేశారంటే వాళ్ళని నవ్వించడానికి వాళ్ళతో కలిసిపోయాను నేను మీ వాడిని చెప్పు చెప్పుకోవడానికి ఏం చేశారంటే వాళ్ళు ఏం మాట్లాడారు ఈయన చిలక పలుకులలాగా మన చిలక ఏం చెప్తుంది పంజరంలో పెట్టకనే ఏం చెప్తుంది మనం ఏ చెప్తే చెప్తుంటుంది అట్లా ఆ టైప్లో ఏం చేశారంటే వాళ్ళు ఏం మాట్లాడారు మళ్ళీ దాన్ని ఈయన రిపీట్ చేశాడు అనమాట రిపీట్ చేసేసరికి వాళ్ళకి నవ్వొచ్చేసింది వాళ్ళు తెగ నవ్వేశారు అంటే ఒక రకంగా మరి ఈయన చెప్పింది ఆయన వాళ్ళకి బూతులైనవి ఏమైనా తెలియదు కానీ నవ్వేశారు ముందైతే నవ్వారు కానీ బాణం మాత్రం ఎక్కి పెట్టారు మళ్ళీ బాణం అనేది తీసుకొచ్చి ఎక్కువెట్టారు అన్నమాట అయితే జాన్ ఏం చేస్తున్నాడంటే పడవని కొంచెం దగ్గర కుంచుకుంటున్నాడు పడవ దగ్గర నుంచి కొంచెమే వెళ్తున్నాడు ఎందుకంటే ఏ క్షణాలైనా మళ్ళీ వెనక్కి ఆ పడవలు దూకేసి పారిపోయి రావచ్చు అనే ఉద్దేశంతోనే ఉన్నాడు ఆ టైంలో వీళ్ళతో మాట్లాడుకుంటుండగానే ఏం చేశాడంటే సరే నా దగ్గర ఉన్న వస్తువుల్ని చిన్నగా జాన విడిస్తే వాళ్ళు కొంచెం అట్రాక్ట్ అవుతారేమో అనే ఉద్దేశంతో ఏం చేశారంటే దాని దగ్గర ఫుట్బాల్ తెచ్చుకున్నాడు కదా ఆ ఫుట్బాల్ని కిందేశాడు అంటే ఆ జోడంగానే పిల్లలు ఆడుకోవటానికి వస్తాను నేను అయితే వాళ్ళు ఒక పిల్లగాడను ఒక యువతి ఇద్దరు వచ్చారు నల్లగా ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళు ఏం చేశారు వచ్చారు దగ్గరకు వచ్చారు వాళ్ళు వాళ్ళతో మీరు ఆడుకోండి అన్నట్టుగా ఈయన ఏదో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు వాళ్ళని దీంతో ఆడుకోవచ్చు అన్నట్టుగా ఏదో ప్రాక్టీస్ చేసుకుంటూ ఏదో చెప్పబోతున్నాడు చెప్పబోతుంటే వాళ్ళు ఏం చేశారంటే ఈ పెద్దవాళ్ళన్నా అవుతున్నారు కానీ పిల్లలు కదా ఇంకేముంది తీసి బాణం వేసిరి కొట్టారు కొట్టేసరికి ఏమైంది లక్కకి ఈయన చేతిలో బైబుల్ ఉంది కాబట్టి ఆ బైబుల్కి వచ్చి ఆ బాణం అనేది గుచ్చుకుంది దాంతో ఆయన సేఫ్ గా బయటపడ్డాడు లేకపోతే ఆయనకే వచ్చి కూర్చుకుంటే అక్కడ అప్పుడే చనిపోయేవాడు ఏం చేశాడు ఆ బైబిల్ గుచ్చుకోవడంతో ఇక అది ఏం చెప్పి మళ్ళీ పారిపోవడం దాని నుంచి పారిపోవడానికి ప్రయత్నం అనేది అక్కడ నుంచి చేశాడు పారిపోవడానికి ఈ పిల్లలతో ఎప్పుడైతే బైబిల్ మాటలు ఇవన్నీ మాట్లాడుకుంటూ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఈ బాణాలు వేయకముందు జరిగిన సంఘటన అనమాట చేస్తున్నప్పుడే ఈ టైంలో ఏం చేశాడంటే ఇంకొక సెంటెనెల్ వచ్చేసి ఈయన అప్పటిదాకా వచ్చినట్టు ఆ పడవ ఉంది కదా చిన్న పడవ ఆ చిన్న పడవను తీసుకొని కొంచెం అవతలకి వెళ్ళిపోయాడు వాడు దాంతో ఆ పడవ పోయింది అయితే ఈయనకి తెలియదుగా బైబుల్తో ఎప్పుడైతే గుచ్చుకుందో ఏం చేశాడంటే పారిపోదాం అని చెప్పి వెనక చూస్తే ఈయన పడవలేదు ఇంకా చావు ఒక్కటే మార్గం అనమాట ఆ టైంలో ఇంకేం అంటే లాభం లేదని చెప్పేసి ఏదటం స్టార్ట్ చేస్తాడు ఏదటం స్టార్ట్ చేసి వెళ్ళిన ఆల్రెడీ మత్స్యకారుల్ని మీరు కొంత దూరంలో ఉండంటారా బాబు నేను అక్కడికి వెళ్ళొస్తా అని చెప్పాడు కదా వాళ్ళు అక్కడే ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు ఈ పడవలో ఈదుకుంటూ దా దబా అక్కడికి వెళ్ళిపోయాడు దప్పుకున్నా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆ రోజుకైతే బతికి బయటపడ్డాడు ఇంకా అప్పుడు ఆ రోజు తనలో తన డైరీలో కొన్ని విషయాలు రాసుకున్నాడు ఆ విషయాలే మనకు ఆ సెంటిల్ ఇంగ్లీష్ తెగకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఆ డైరీ నుంచే మనకి తెలిసిందనమాట చాలా వరకు చాలామందికి కూడా ఎప్పుడైతే పారిపోయి అక్కడికి వెళ్ళాడో ఆ వెళ్ళిపోయిన తర్వాత డైరీలో ఏం రాసుకున్నాడంటే ఆ ఐలాండ్లో సైతాన్లు ఉన్నాయి జీసస్ ప్రభు మాట కనీసం మాట ఉచ్చరించడానికి కూడా వాళ్ళకి అక్కడ కోఆపరేట్ చేయట్లేదు అక్కడ అంతా దయ్యాలు ఉన్నాయి అని చెప్పి రాసుకున్నాడు తన డైరీలో రాసుకున్నాడు రాసుకుంటూనే వాళ్ళ తల్లికి తండ్రికి కూడా వాళ్ళ కుటుంబానికి కూడా ఇంకొక లెటర్ రాశాడు దాంట్లో మరో మళ్ళోసారి దీపంలోకి వెళ్ళాలని డిసైడ్ చేసుకున్నాడు ఇప్పుడు నవంబరు పదహారున ఫ్యామిలీ మెంబర్స్కి ఒక లెటర్ అనేది రాశాడు దాంట్లో ఏం చెప్పే మీరు నన్ను పిచ్చోడని మాత్రం అనుకోవద్దు నేను జీసస్ క్రీస్తు గురించి అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి మళ్ళీ వెళ్తున్నాను నేను ఒకవేళ వాళ్ళు మళ్ళీ నన్ను చంపితే మాత్రం వాళ్ళని మీరు బ్లేమ్ చేయొద్దు వాళ్ళని మీరు అనవసరంగా అనుమానించొద్దు వాళ్ళని ఏం బ్లేమ్ చేయొద్దు మీరు అని రాసేసి ఆ లెటర్ ఆ పడవ ద్వారా మళ్ళీ ఏం చేశాడంటే సెంటినెల్ వైపు ఐలాండ్ వైపుకు మళ్ళీ జాను వెళ్ళిపోయాడు ఆ తర్వాత మళ్ళీ ఆ జాను తిరిగి మళ్ళీ బయటికి రాలేదు బయట ప్రపంచాన్ని అతను చూడలేదు ఎందుకంటే అదే రోజున ఏది నవంబర్ పదహారు రెండు వేల పద్దెనిమిది రోజున ఈ బ్యాక్ నుంచి వీళ్ళు చూశారు అక్కడ మధ్యకాలంలో అక్కడే ఉన్నారు కదా దూరంలో ఉన్నారు కదా కొంచెం ఎందుకంటే వాళ్ళకి కూడా ప్రాణాలకు ప్రమాదమే కదా అందుకని వాళ్ళు దూరంలో ఉన్నారు ఈ జాన్ యొక్క మృతదేహాన్ని అక్కడ ఇసుకలో పాతి పెట్టడం అనేది వీళ్ళు స్పష్టంగా చూశారు అప్పుడు ఆ విషయాన్ని బయట ప్రపంచాన్ని తెలిసారు గార్డియన్ పత్రికలు కానీ అమెరికా పత్రికలు బ్రిటిష్ పత్రికలు అన్నీ కూడా దాని మీద బాగానే రాసినాయి కథనాలు అయ్యి రాసినాయి వాళ్ళు ఆదిమ తెగలకు చెందిన వాళ్ళు వాళ్ళకి వాళ్ళు ఏంటంటే వాళ్ళు బయటకు వచ్చి మనకేమి హాని చేయరు కాకపోతే ఏంటంటే మనం వెళ్ళి వెళ్ళామంటే వాళ్ళు మనకేమన్నా చేస్తారేమో వీడు మనకు ద్రోహం చేస్తాడో వీడు ఏమన్నా మనం చంపడానికి అని చెప్పేసి మన మీద దాడులు అయితే చేస్తున్నారు ఇది ఆ రోజు జరిగినటువంటి సంఘటన జాన్ నెలన్న చంపేసిన డెడ్ బాడీ పూల్చినట్టుగా ఆ రోజు జరిగినటువంటి సంఘటన ఇది జాన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను జాన్ని చంపిన తర్వాత ఇంకా ఆ ద్వీపం ఏంటి అనేది అంతకుముందు ఏం జరిగిందనేది మనం ఇప్పుడు చెప్పుకుంటాము మన దేశంలో ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి అండమాన్ నికోబార్ దీవులకి ఈ మొత్తం అండమాన్ నికోబార్ దీవులతో పాటు మొత్తం చుట్టుపక్కల ఐదు వందల డెబ్బై రెండు దీవులు దాకా ఉన్నాయన్నమాట ఇందులో ముప్పై ఎనిమిది దీవులు ఆటోవిక్గా తెగల వాళ్లే ఉంటారు అక్కడ ఉన్న వాటిలల్లో అయితే పన్నెండు దీవుల్లో మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి పన్నెండు దీవులను కూడా మన భారతదేశం అభివృద్ధి చేసింది ప్రస్తుతం విదేశీ పర్యాటకులు కానీ మన స్వదేశంలో వాళ్ళు కానీ ఆ పన్నెండు దీవుల్లో మాత్రమే సంచరిస్తున్నారు వెళ్ళగలుగుతున్నారు అంతే తప్ప మిగతా దీవులకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండదనమాట ఎందుకంటే ఐదు వందల డెబ్బై రెండు దీవులు ఉన్నప్పటికీ కూడా ఈ సెంట్రనల్ దీవి ఇది ఒకటే వాస్తవానికి ఆర్మిక జాతికి చెందిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నది దీంట్లో ఒక్కటే కానీ మిగతా వాళ్ళకి ఉన్నప్పటికీ కూడా ఆ సంబంధాలు పెట్టుకోవడం అయితే జరగని పరిస్థితి అనమాట ప్రపంచవ్యాప్తంగా టూరిస్ట్ వస్తుంటారు ఈ పోర్ట్ బ్లేర్ కి ఉత్తరంలో ఈ సెంటినెల్లి ద్వీపం అనేది ఉన్నది దాదాపు వీళ్ళు ఈ సెంటినెల్లి తెగకు చెందిన వాళ్ళు అరవై వేల సంవత్సరాల క్రితమే ఇక్కడికి వచ్చారని చెప్పేసి భావిస్తున్నారు చరిత్రకారులు చెప్ చెప్తున్నారు బట్టి ఆంథ్రోపాలజిస్టులు చెప్తున్నారు బట్టి వీళ్ళు అప్పటి నుంచి వచ్చినారు వీళ్ళు రాతి యుగానికి చెందినటువంటి ఆదిమానులు అనమాట మనల్ని మన నవీన శిలాయుగానికి చెందిన వాళ్ళు నవీన ప్రపంచానికి చెందిన వాళ్ళు మన్ని వీళ్ళు శత్రువులు కానీ ఇప్పటికీ భావిస్తున్నారు అందువల్ల బాణాలతో మనం మనం వచ్చి బయటికైతే వచ్చి మనం మన దాడులు చేయరు కానీ వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు మాకు వీళ్ళు హాని చేయడానికి వచ్చారు అని చెప్పేసి మన మీద బాణాలతో దాడులు చేస్తున్నారు వాళ్ళ ఈ దాడుల్లో చాలామంది చనిపోయారు కూడా అయితే రెండవ శతాబ్దంలో రెండవ శతాబ్దంలో రోమన్ ఫిలాసఫీర్ అయినటువంటి క్లాడియస్ టోలమీ మొదటిసారిగా ఈ తెగ వాళ్ళని గుర్తించాడు తెగవాణ్ణి గుర్తించి పంతొమ్మిదో శతాబ్దం మొదట్లో ఏం చేశాడంటే వీళ్ళకి నవీన నాగరికతని పరిచయం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేశాడు ఈయన మారి పోర్ట్ మ్యాన్ అనే బ్రిటిషర్ కూడా బ్రిటిషర్ ఏం చేశాడంటే ఆ ద్వీపం నుంచి ఒక ఆరుగురు పిల్లల్ని కిడ్నాప్ చేసి బయటకు తీసుకొచ్చాడు బయట తీసుకొచ్చి వీళ్ళని నాగరికత నేర్పి వాళ్ళని లోపలికి పంపిస్తే వాళ్ళు ఆటోమేటిక్గా మిగతా వాళ్ళు కూడా చేస్తారన్న ఉద్దేశంతో పిల్లల్ని తీసుకొచ్చారు పిల్లల్ని పోర్టు బ్లేయర్ తీసుకొచ్చారు పోర్ట్ బ్లేయర్ తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళలో ఈ పిల్లలందరూ కూడా మన మన దగ్గర వాతావరణం వేరు వాళ్ళ దగ్గర వాతావరణం వేరు కదండి దాంతో ఏమైందంటే మన వాతావరణం వాళ్ళకి వాళ్ళు అడ్జస్ట్ కాలేపారు పిల్లలు దాంతో ఈ పిల్లలు జబ్బులు పడ్డారు అంటే చిన్న చిన్న జలుబులు దగ్గురికి జ్వరాలకి అలాంటి పరిస్థితి కూడా ఉంటుంది మనకంటే రోగ నిరోధకత ఉంటుంది మన పెద్ద అవి లెక్క చేయం మనం చిన్న చిన్న మరీ హైఫీవర్ అయితే చెప్పలేం కానీ చిన్న చిన్న జీవనాలకు అయితే మనం లెక్క చేయము కానీ వాళ్ళకి రోగ శక్తి అనేది లేదు వాళ్ళ బాడీలో లేదు దాంతో ఏమైందంటే వాళ్ళల్లో ఇద్దరు పిల్లలు చనిపోయారు ఆ ఫెసిలిటీ వాళ్ళని సెంటనేలీస్కి చెందినటువంటి పిల్లలు ఇద్దరు చనిపోయారు దాంతో భయం వేసి మిగతా నలుగురు పిల్లల్ని కూడా తీసుకెళ్ళి ఆ ద్వీపంలో మళ్ళీ విడిచిపెట్టారు బ్రిటిష్ వాళ్ళు ఇంకా పంతొమ్మిది వందల అరవై ఏడులో మరొక ప్రయత్నం ఇండియన్ గవర్నమెంట్ ఇంకొక ప్రయత్నం అనేది చేసింది ఈయన ఆంథ్రోపాలజిస్టు త్రిలోకనాథ్ పండిత్ అనే అతను ఒక ఇరవై మందిని కలిసి తీసుకెళ్ళాడు ఇరవై మందిలో మందిలో దళ సిబ్బంది అంటే ఎవరు కూడా ఆయుధాలు తీసుకెళ్లారు వాళ్ళ మీదకి పాపం వాళ్ళంటే దాడి చేసినా చేయొచ్చు కానీ మన వాళ్ళు ఆయుధాలు తీసుకెళ్లేదు తీసుకెళ్లి వాళ్ళని చంపడం లేదు అట్లా ఆ ప్రయత్నం అనేది జరగలేదు అనమాట వాళ్ళు మన మనుషులు వాళ్ళు నాగరికతలో తీసుకురావాలనేది మన ప్రయత్నం కాబట్టి ఈ త్రిలోన త్రిలోకనాథ్ పండిత్ గారు వాళ్ళు వాళ్ళందరూ కలిసి ఒక ఇరవై మంది అక్కడికి వెళ్ళారు ఫారెస్ట్ సిబ్బంది తర్వాత ఈ నావికా సిబ్బంది వీళ్ళందరూ కలిసి అక్కడికి వెళ్ళారు సైంటిస్టులు కూడా ఉన్నారు వీళ్ళతో పాటు కొంతమంది వీళ్ళందరూ కూడా వాళ్ళు ఏంటంటే ఫ్రెండ్షిప్ చేయడానికి అని చెప్పేసి వెళ్ళారు కొబ్బరికాయలను కొన్ని మట్టి కుండలు తర్వాత కొన్ని ఇనుప పనిముట్లు వాళ్ళ కోసం తీసుకెళ్లారు అయితే కొంత దూరం వెళ్ళి తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి వచ్చారు వీళ్ళు వచ్చిన తర్వాత చూసుకుంటే ఏమైందంటే వీళ్ళు వెనక చూస్తే సెంటర్నలిస్ మొత్తం వస్తున్నారు వీళ్ళని బాణాలు పట్టుకొని పరిగెత్తుకుంటూ వస్తున్నాను బతుకు చూడ అనుకుంటూ అక్కడ నుంచి మళ్ళీ పారిపోయి వచ్చి మళ్ళీ పడవల్లో వచ్చేసి బయటకు వచ్చేసారు మళ్ళీ పంతొమ్మిది వందల డెబ్బైలో ఇంకొక ప్రయత్నం జరిగింది అంటే ఇండియన్ గవర్నమెంట్ వాస్తవానికి సెంట్రల్ నుండి దీపం మనది అని చెప్పుకోవడానికని చేసి ఉంటే అక్కడ ఒక శిలాఫలకాన్ని విజి విడిచిపెట్టి వచ్చారనమాట ఆ శిలాఫలకాన్ని విడిచిపెట్టేటప్పుడు హెలికాప్టర్లోంచి హెలికాప్టర్ నుంచి వెళ్ళి వదిలిపెట్టి వచ్చారు ఈ ప బృందమే త్రిలోన త్రిలోకనాథ్ పండిట్ బృందమే అప్పుడు కూడా వెళ్ళింది అక్కడికి ఆ వెళ్ళినప్పుడు మళ్ళీ వాళ్ళని సెంట్రలైజ్ని సంప్రదించే ప్రయత్నం జరిగితే ఈసారి వాళ్ళ కోసమని బొమ్మలు తీసుకెళ్లారు బొమ్మలు తీసుకెళ్లి బొమ్మలు చూపించటే ప్రయత్నం చేశారు కానీ వాళ్ళ ప్రవర్తనలో ఎట్టి పరిస్థితుల్లో మార్పు అనేది అనేది కనిపించలేదు ఆ తర్వాత మళ్ళీ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఇంకొక ప్రయత్నం అనేది జరిగింది ఇదే త్రిలోక త్రిలోకనాథ్ పండితు ఈసారి ఏం చేశాడంటే ఆర్ముడ్ ఫోర్సుతో ఆ ద్వీపానికి వెళ్ళారనమాట వెళ్ళినప్పుడు ఈసారి ఏం చేశారంటే కొబ్బరికాయలు తర్వాత పంది కొన్ని బొమ్మలు ఆ ద్వీపంలో ఉంచొచ్చారు వీళ్ళు వచ్చినప్పుడు ఏమైందంటే వాళ్ళు ఏం చేశారంటే సెంటనల్స్ ఆ పందిని చంపేసి దాన్ని పాతి పెట్టారు భూమిలో పాతి పెట్టారు అంటే వాళ్ళకి ఇష్టం లేని వస్తువు కానీ ఇష్టం లేని పరిస్థితులు ఏమైనా ఉంటే భూమిలోకి పాతి పెట్టడం అలా మన మనం జాన్ గురించి చెప్పుకున్నప్పుడు కూడా భూమిలో పాతి పెట్టారు కదా అలానే ఈ పందిని కూడా చంపేసి అది ఏమైనా హాని చేస్తున్నాం అనుకో దాన్ని కూడా భూమిలో పాతి పెట్టారు అలాగే బొమ్మకి ఆ బొమ్మలు తీసుకెళ్లారు వీళ్ళు బొమ్మలకు మొత్తం బాణాలు గుచ్చేశారు గుచ్చేసి తీసుకెళ్లి దాన్ని కూడా భూమిలో పాతి పెట్టేశారు అప్పుడు ఆ టైంలో ఏది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో వీళ్ళకి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు బయటకు వచ్చినాయి అదే ఫస్ట్ టైము సెంట్రనలిస్కి సంబంధించినటువంటి ఫోటోలు మనకి బయట ప్రపంచాన్ని తెలిసిన అనమాట పంతొమ్మిది వందల తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో పంతొమ్మిది వందల తొంభైలో ఇలా మూడు సార్లు కూడా త్రిలోక గారు ఆయన చిన్న చిన్న బృందాలతో వెళ్ళి అక్కడికి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలనే ప్రయత్నం అయితే తో ఫ్రెండ్షిప్ చేయాలనే ప్రయత్నం అయితే చేశారు కానీ వాళ్ళు మాత్రం మనల్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మలేదు వాళ్ళు ప్రతిసారి కూడా వెళ్ళిన ప్రతిసారి కూడా వాళ్ళు మన మీద దాడులు చేయడానికే ప్రయత్నం అనేది చేశారు ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాలి ఒకసారి నైన్టీన్ నైన్టీ వన్లో ప్రైమ్ రోజ్ అనే ఒక మర్చంటీస్ ఒకటి ఏమైందంటే షిప్ ఒకటి ఏమైందంటే బంగ్లాదేశ్ నుంచి ఆస్ట్రేలియా వెళ్తుంది ఆ టైంలో ఏమైందంటే బాగా పెద్ద తుఫాన్ వచ్చేసింది తుఫాన్ వచ్చేసి ఏమైందంటే ఆ ఈ సెంటీనలీస్ ద్వీపానికి కొంచెం దగ్గరలోకి వెళ్ళి ఆ పడవ అనమాట అక్కడ ఆ టైంలో ఏమైందంటే ఒక్కసారి వాళ్ళు చూశారు ఇది ఏదో కొత్త వస్తువు వచ్చింది మన దగ్గరకు అని చెప్పేసి ఆదిమవాసులు అందరూ కూడా మొత్తం బాణాలు తీసుకొని రెడీ అయ్యి వచ్చేసనమాట వాళ్ళు వే వేయడానికి ప్రయత్నం చేసిందని నేను చెప్పా కదా తుఫాన్ వచ్చిందని చెప్పాక ఆ తుఫాన్కి ఏమైందంటే వీళ్ళు బాణం వేసినప్పుడు ఆ బాణం వీళ్ళ వైపుకి రాలేదన్నమాట అదృష్టము అదే టైంలో హెలికాప్టర్ వచ్చింది వీళ్ళని రక్షించడానికి హెలికాప్టర్ వస్తే వీళ్ళు హెలికాప్టర్ ఎక్కేసి బతుకు అనుకుంటూ బయటపడ్డారు లేకపోతే మాత్రం ఆ బాణాల తాకిడికి మొత్తం సిబ్బంది మొత్తం నేవీ షిప్కి సంబంధించిన సిబ్బంది మొత్తం చనిపోయేవాళ్ళే గ్యారంటీ కానీ చనిపోయేవాళ్ళు అనమాట ఇది తర్వాత నైన్టీన్ నైన్టీ వన్లో లో ఇంకొక ప్రయత్నం జరిగింది ఈమె మధుమాల అని మరో ఆంధ్రపాలజిస్ట్ ఈమెం చేశారంటే ఇలాంటి ఆయుధాలు ఏమీ లేకుండా ఈమె పండ్లు కొబ్బరికాయలు ఇలాంటివన్నీ తీసుకొని అక్కడికి వెళ్ళారనమాట వాళ్ళని వీళ్ళు ఈమె వెళ్ళిన తర్వాత కొంచెం మరి వాళ్ళు ఎలా నమ్మారో కానీ ఈమె నమ్మారు కొంచెం ఆ మహిళలు పిల్లలతో ఈమె కొంచెం కాలక్షేపం చేశారు కాలక్షేపం చేసిన తర్వాత సేపం చేశారు మళ్ళీ తెల్లారు మళ్ళీ వెళ్ళారు అదే చోటకి మధుమాల వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఈసారి ఏం చేశారంటే వాళ్ళు వాళ్ళు వచ్చారు మగవాళ్ళు వచ్చారు మగవాళ్ళు మొత్తం కూడా ఈ వెల్లంబులు బాణాలు అన్నీ పెట్టి రెడీగా ఎక్కుపెట్టి ఉంచారు అన్నమాట వీళ్ళని చుట్టుముట్టారు ఈ చుట్టుముట్టినప్పుడు ఏం చేశారు వీళ్ళు తీసుకెళ్ళినటువంటి బొమ్మలు కొబ్బరికాయలు ఏం చేశారంటే భూములో పాతి పెట్టారు అంటే ఇంతకుముందు వాళ్ళు చేసిన చర్యలు గమనించారు కదా వీళ్ళకి హాని చేసే వస్తువులని తీసుకొస్తే భూమిలో బాధ పెడుతున్నారు కదా అందుకని వీళ్ళు ఏం చేశారంటే అట్ను భూములో పెట్టారు అప్పుడు వాళ్ళు అనుకున్నారు ఓహో వీళ్ళు మనకి మన టైప్లోనే చేస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా మన మన వాళ్ళే అనేది కొంచెం స్నేహం అయితే ఏర్పడింది ఒక మధుమాల టీమ్ మాత్రం ఏమీ చేయలేదు అప్పటి నుంచి కొంచెం వీళ్ళతో ఫ్రెండ్షిప్ అనేది ఈ సెంటినలీస్తో ఫ్రెండ్షిప్ అనేది ఈ మధుమాల టీంకి కొంచెం జరిగింది అది ఒక్క ప్రయత్నం మాత్రమే జరిగింది మిగతా ఎవరిని కూడా వాళ్ళు వదిలిపెట్టలేదు బాణాలు వేసి టర్మి కొట్టారు కొంచెం కొంతమంది చంపేశారు కూడా ఇంకా సెంటినలీస్ తెగ ప్రజలు బయటికి వచ్చి ఏమి చేయరు కానీ వాళ్ళకి ఏమైనా హాని కలిగిస్తారేమో అనే భయంతో వాళ్ళు ద్వీపంలోకి వాళ్ళ ద్వీపంలోకి కొత్త వాళ్ళని ఎవరినీ కూడా అనుమతించరు అలాంటిది మన నాగరికులని అసలే అనుమతించరు వాళ్ళు ఎవరైనా వచ్చారంటే మాత్రం వాళ్ళని చంపకుండా వదిలిపెట్టలేదు రెండు వేల నాలుగులో వచ్చినటువంటి సునామీ వచ్చింది కదా మనకి తమిళనాడు కానీ మన కోస్తా తీరాలు కూడా చాలా ఉనికిపోయినాయి ఆ టైంలో పాపం వీళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారు అని చెప్పేసి మన గవర్నమెంట్ ఏం చేసిందంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈ హెలికాప్టర్లో కొన్ని ఆహార పదార్థాలు పొట్లాలు అవి తీసుకెళ్ళింది కొన్ని కొన్ని వస్తువులు అవి తీసుకెళ్ళింది తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ జార విడిచారు ఆ ద్వీపంలోకి ల్యాండ్ అయ్యి హెలికాప్టర్ జార విడిచారు కానీ వాస్తవానికి ఏంటంటే వీళ్ళు పోయినప్పుడు గమనించింది ఏంటంటే సునామీకి ఎటువంటి ఇబ్బంది అనేది ఆ ద్వీపానికి కాలేదు వాళ్ళ మళ్ళీ వాళ్ళ అదృష్టమో దేవుడు వాళ్ళ తరఫున ఉన్నాడో మరి ఏమైనా ఏం జరిగిందో తెలియదు కానీ అక్కడెక్కడ కూడా ఏ ఎలాంటి ప్రాబ్లం రాలేదు వాళ్ళకి వాళ్ళందరూ బాగానే ఉన్నారు దాంతో సర్లే బాగానే ఉన్నారు కాదని చెప్పి మళ్ళీ సైనికులు ఏం చేశారంటే సరే వెనక్కి వస్తుంటే ఈ మధ్యలో వాళ్ళు తరుముకుంటూ స్టార్ట్ చేశారు ఓ నాయన ఎందుకు వచ్చిన వాళ్ళ అని చెప్పేసి మనోళ్ళు ఇంకా హెలికాప్టర్ లెక్కేసి బయటపడ్డారు అంటే వాళ్ళకి వాళ్ళకైతే సునామీ వల్ల ఎలాంటి ప్రాబ్లం అనేది రాలేదని మాత్రం అప్పుడు అర్థమైంది అయితే ఇంకొక ప్రయత్నం జరిగింది ఇంకోటి ఏంటంటే ఈ ఆంథ్రోపాలజిస్టు త్రిలోకనాథ్ పండిట్ గారు ఉన్నారు కదా ఈయన ఏం అంటే ఇంకొక తెలివైన పని చేశాడు ఇప్పుడు ఈయనకి పక్కన ఈ సెంటినల్లి దీపానికి పక్కన ఇంకో దీపా ద్వీపాలు ఉంటాయి కదా ఆ ల్యా ఐలాండ్లు ఉంటాయి కదా ఆ ఐలాండ్లో కూడా ఆదిమ ఆదిమ జాతులు అంటే మా ఆదివాసీలు ఉంటారు కదా వాళ్ళు కూడా వీళ్ళే కదా గ్రీన్లే కదా వాళ్ళకి వాడు కొన్ని తెగల్ని వీళ్ళ దగ్గర తీసుకెళ్ళాడు సెంట్రల్లీ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళాడు అంటే వీళ్ళకి వాళ్ళకి ఏమన్నా భాష తెలుస్తుందేమో కలుస్తుందేమో అట్లా ఏమన్నా ఫ్రెండ్షిప్ చేయొచ్చు అని చెప్పేసి ఒక ప్రయత్నం చేశాడు ఆయన ప్రయత్నం చేసినప్పుడు ఏం చేశాడు వీళ్ళని తీసుకెళ్ళాడు మాట్లాడించాడు కానీ వీళ్ళ భాష వేరు వాళ్ళ భాష వేరు అసలు సెంట్రల్ ఇండిస్ భాషకి వాళ్ళ ఐలాండ్కి తప్పించి తప్పించి మొత్తం ఎక్కడ ఎవరికి ఏం తెలియదు ఆ భాషకి ఎవరికి తెలియదు అని మళ్ళీ ఒకసారి అప్పుడు అనమాట ప్రపంచంలో ఎవరికి ఆ భాష తెలియదు అని ఎందుకంటే వీళ్ళకి వాళ్ళకి ఆ భాషకి ఈ భాషకి తేడా ఏ ఏమాత్రం పోలిక లేదు దాంతో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఎవడో కొత్తవాడు మన మళ్ళీ మన మీద దాడి వచ్చారని వీళ్ళ మీద కూడా మళ్ళీ విల్లంబులు ఎక్కువ పెట్టడం అయ్యింది జరిగింది దాంతో తిరువంత్ పండిట్ గారు ఏం చేశారంటే ఆ తెగవాళ్ళని తీసుకొని మళ్ళీ ఆ ఐలాండ్ నుంచి పారిపోయి బయటకు వచ్చేసారు ఇంకా రెండు వేల ఆరులో ఇంకొక సంఘటన జరిగింది ఈ చేపల వేట కోసం మత్స్యకారులు వెళ్ళినప్పుడు ఈ సెంటర్నల్స్ దీపాన్ని దగ్గరికి వెళ్ళి అక్కడ ల్యాండ్ అవ్వగానే ఆ మత్స్యకారుని వాళ్ళు చంపేశారు చంపిన తర్వాత అంటే ఇతర ప్రాంతాల ప్రజల మీద తమకు ఉన్న విరక్తిని మళ్ళొకసారి ఆ టైంలో చాటు చెప్పారు ఇంకా మొదట్లో మనం చెప్పుకున్నట్టుగా రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఈ జానాలన్నీ కూడా దారుణంగా చంపేసి పూడ్చిపెట్టారు ఇదంతా కూడా అంటే సెంటిలెనిసి తెగకి వేరే దాంతో సంబంధం లేదు ఇక వాళ్ళని అట్లనే ప్రశాంతంగా వదిలేయటం బెటరు వాళ్ళని అనవసరంగా జనజీవన శ్రవంతులకు తీసుకొద్దామని మన ప్రయత్నాలు చేసి మనం అనవసరంగా ఇది అవ్వడం కంటే వాళ్ళని అలా అని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ కూడా డిసైడ్ అయింది నుంచి ఏం చేసిందంటే ఆ ద్వీపానికి దూరం నుంచే భద్రత అనేది కోస్ట్ గార్డుల ద్వారా ఒక భద్రతా వ్యవస్థ అనేది ఏర్పాటు చేసింది మన మన ప్రాంతం కదా మన భారతదేశానికి చెందింది కదా అందువల్ల దానికి ఒక సెక్యూరిటీ అనేది దూర ప్రాంతాల నుంచే కల్పిస్తుంది అలాగే ఆ జనం ఎవరు కూడా మన మామూలు మన జనం ఎవరు కూడా ఐదు కిలోమీటర్ల రేడియస్లో ఆ ద్వీపాన్ని చుట్టూ ఎక్కడికి వెళ్ళొద్దు ఆ దానికి వెళ్తే నిషిద్ధం అని చెప్పేసి ప్రయాణం చేయొద్దు అని చెప్పేసి ఆంక్షలు పెట్టింది వాళ్ళని కలిసే ప్రయత్నం అసలే చేయదని అది చేస్తే చట్టరిచా నేరము శిక్షలు పడతాయని చెప్పి కూడా గవర్నమెంటు ప్రకటించింది దాంతోటి సెంట్రనల్లి ద్వీపము ఆధునిక నాగరికత ప్రభావం అనేది ఏమాత్రం చూపించకుండా అలానే మన జనానికి దూరంగా ఆ ప్రజలు అక్కడనే అలాగనే బతుకుతున్నారు ఈ సెంటినలీ దీపావళికి ఉన్నటువంటి వీళ్ళు ఈ ప్రజలు ప్రకృతి విపత్తులు కానీ అంటువ్యాధులతో కానీ చాలామంది చనిపోతున్నారు ప్రస్తుతం ప్రపంచంలోనే అతి ఆదిమ వాసులు వీళ్ళు ఎవరు లేరు ఇప్పటివరకు వీళ్ళే ఆదిమవాసాలు అని చెప్పుకోవాలి మనం ఎందుకంటే వీళ్ళు మూడు వందల నుంచి నాలుగు వందల మంది మాత్రమే ఉన్నట్లు అంచనా వేస్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలో ఈ జాన రాసినటువంటి డైరీ ప్రకారం వీళ్ళు ఐదు పాయింట్ మూడు అడుగు అడుగులు దాకా ఉన్నారు కొంతమంది ఐదు ఐదు పాయింట్ ఐదు అడుగులు కూడా ఉన్నారట మెరిసే నల్ నలుపు రంగు ఛాయతో తర్వాత మంచి దేహదారుద్యంతో ఉన్నారు బలిష్టంగా ఉన్నారు వీళ్ళు వీళ్ళ వంకులు వంకిలి వంకీలు దిగినటువంటి ఉంది వీళ్ళకి తర్వాత పెదాలకి ఏదో పసుపు రంగు పేస్ట్ ఏదో రాసుకుంటారట మన క్రికెటర్ తెలపర తెలుపు రంగు రాసుకుంటారు ఆ టైప్లో వీళ్ళు ఏదో పసుపు రంగు పేస్ట్ ఏదో రాసుకుంటారట ఇక ఈ ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఏదో మనకి ఫైబర్ దారాల్లాగా ఏదో దారాల ఉంటాయట చుట్టు చుట్టుకొని ఉంచుకుంటారట వీళ్ళు మెడకి మొలకి వాటికన్నిటికీ కూడా చుట్టుకొని ఉంటుంది పెద్ద పెద్ద గుడిసెల్లో పెద్ద కుటుంబాలు ఉంటాయి చిన్న కుటుంబ చిన్న కుటుంబాలు చిన్న చిన్న గుడిసెల్లో ఒక సమూహంగా కూడా ఒక గుడిసెల్లో అట్లా ఉంటున్నట్టుగా మనకు అర్థమైంది ఈయన జాన్ చెప్పిన డైరీలో ప్రకారం అయితే రెండు వందల యాభై మంది మాత్రమే ఉంటానని చెప్పేసి ఈయన రాశాడు అప్పట్ ఈ నిళ్ళిన చూసినప్పుడు అయితే వీళ్ళకి వ్యవసాయం చేసుకోవడం ఇట్లాంటివన్నీ అలవాటు లేదు వీళ్ళకి బోట్లు తయారు చేసుకుంటారు బోట్లు తయారు చేయటం అయితే వీళ్ళకొచ్చు వీళ్ళు అడవిలో దొరికేటువంటి పండ్లు కానీ పూలు కానీ తేనె దుంపలు ఇట్లాంటివిధిని బతుకుతున్నట్లుగా తెలుస్తుంది అయితే నాగరికత నాగరికత లోకంలోకి వీళ్ళని తీసుకొద్దాము వీళ్ళని డెవలప్ చేద్దామని చాలా ప్రయత్నం అయితే మన భారత ప్రభుత్వాలు కానీ బయట ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు కానీ ఎంతోమంది ఆంథ్రోపాలజిస్టులు కానీ ప్రయత్నం అయితే చేశారు కానీ వాళ్ళు ఇట్టి పరిస్థితుల్లో మనతో కలవడానికి ఇష్టపడలేదు పైగా వాళ్ళని తీసుకొచ్చినందుకు కూడా ఆరుగురు పిల్లల్ని తీసుకొస్తే దాంట్లో ఇద్దరు పిల్లలు చనిపోయారు ఇదంతా ఎందుకు వచ్చిన గోవాలని చెప్పేసి భారత ప్రభుత్వం కూడా ఇప్పటివరకు వాళ్ళకి సెక్యూరిటీ అయితే ఇస్తుంది కానీ సెంటర్నలీస్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఎప్పుడు చేయలేదు ఇది ఇవ ఈ వీడియో దయచేసి మీరందరూ కూడా మా ఐ రిపోర్టింగ్ ఛానల్ న్యూస్ ఛానల్ని తర్వాత హెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు మీకు ఇంకా ముందు చాలా చాలా ఇస్తాము మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు ఇంకా ప్రోత్సాహం అనేది లభిస్తుంది థ్యాంక్ యూ